అబద్ధమనే నిజమని నమ్మే పరిస్థితికి వచ్చేసింది. అసలు నిజమేంది, నేను మాట్లాడింది ఏందో నేనే ఆశ్చర్యపోయే స్థితి మొన్న. ఇక ఇవి ఉంటారు కదా కొన్ని గబ్బుగాళ్ళు ఉంటారు కుటుంబ సతీగాళ్ళు, వాళ్ళకి ఏంది రోజువారీ పెయిడ్ బ్యాచ్ ఉంటుంది, అరే ఎంత దాకా తిడితే మీకు అంత, లేకపోతే లేకపోతే ఎంత ఎక్కువ ఏడ సోషల్ మీడియాలో మీరు దాకా మీరు చేస్తే. ఆ రెండు మూడు రోజులు చూసినా కదా వీళ్ళు బీజేపీ, అదేం లే అది ఫేక్ వీడియో, ఎవరు చేసినా దాని మీద రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకుంటుందో, కేంద్ర ప్రభుత్వం బలగా ఆలోచి ఇక్కడేం చేయనక్కర్లే, ముఖ్యమంత్రి గారే కేసులు పెట్టించింది, ఎవరెవరు దాని మీద చేసినారు ఇమీడియట్గా వాళ్ళ మీద రిజైండర్ ఉంటుంది, వాళ్ళ మీద ఏంది కేసులు ఉంటాయి, వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. ఫేక్ అనేది ఇలా ఏ విధంగా ఉన్నా కూడా సహకరించే పరిస్థితి అయితే ఉండదు కాంగ్రెస్ ప్రభుత్వంలో. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే బీజేపీ నార్త్లో చేసే ప్రయోగాన్ని సౌత్లో చేసే ప్రయత్నం చేస్తున్నాయి, కానీ ఇప్పుడు వాళ్ళు ఆలబాయిల్ని నీళ్ళు ఒడిసిన పరిస్థితి వాళ్ళకి అర్థం కావట్లేదు, రేపు ఓడిపోయినాక కానీ తెలుస్తుంది. కాబట్టి నిజాల మీద రాజ్యాంగబద్ధంగా మీరు స్పందించండి, దాన్ని ఎవరైనా చేస్తారు. మరి ఇది కిషన్ రెడ్డి నుంచి ఈ డైరెక్షన్స్ వస్తున్నాయా, లేకపోతే వాళ్ళది ఇంకేమైనా తెలియని ఇంకో గూడు పుటాని బ్యాచ్ ఏదైనా ఉండి బీజేపీని జడగొడటానికి ఇట్లాంటి అహవరగాలను అవలగాలను తయారు చేసి వానికి ముఖం ఉండదు, ఐడి ఉండదు, నువ్వు వాడిని పోయి కేసు పెడదామంటే కూడా ఉండదు. మా పిల్లలు ఎవరో ఒక ఎక్స్ మన పేరెందుకు కానీ వికారవాద లేదో పెడితే మా వాళ్ళంతా అక్కడ దగ్గర పోయేసరికి అన్న నాకు ఎవరో వస్తే షేర్ చేసిన ఇట్లా చేయమని. ఇప్పుడు ఈ టెంప్టేషన్స్ క్రియేట్ చేయడం అనవసరం. హిందూ ముస్లిము లేకపోతే అది లేకపోతే అది రాజకీయాలు చేయలేదు బీజేపీ తెలుసు, అది రాజ్యాంగ రాజకీయాలా, అవి రాజ్యాంగ రాజకీయాలు. నేను అందుకనే బీజేపీ మిత్రులు, నేను ప్రభాకర్ని మన ఎవరినో కూడా చెప్పాను, నన్ను ఈసారి శాఖ ఉంటే పిలవండి, నాకు మౌలికంగా ఒక రెండు ఉన్నాయి, అది భగవద్ గారిని అడగాలి. మనం అందరం కూడా ఈ దేశంలో ఉండే ముస్లింలు క్రిస్టియన్లు అందరూ కూడా హిందువులే అన్నాడు కదా వారు, మరి వీళ్ళు పాకిస్తాన్ మీద రాజకీయాలు ఎందుకు చేస్తారు? వీళ్ళకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని ఖాన్లను క్రిస్టియన్లను చేస్తారు. ఇప్పుడు ఏదో ఈయనకే పేటెంట్ రైట్ ఉన్నట్టు రాముని మీద. ఇప్పుడు మేము రాముడు ఎంత మాకు కనెక్టివిటీ, శివుడు కూడా అంతే కనెక్టివిటీ ఉంటాడు, కృష్ణుడు కూడా అంతే కనెక్టివిటీ ఉంటాడు. వీళ్ళు రాముణ్ణి కూడా నష్టం చేస్తున్నారు. ఇట్లా అన్నామనుకో, రాముని మేమే నష్టం చేస్తున్నాం, మేమే అయోధ్య టెంపుల్ కట్టించినాం అని అంటారు. అంటే ఈ టోల్ టీమ్స్ అని పెద్దగా బీజేపీకి అయితే పేరు రాదు, చెడ్డ పేరు. మాట్లాడడం చాలా సుదీర్ఘమైన చర్చ అంతా కూడా ఒక నిమిషాలు అయిపోయింది. చివరిగా జూన్2 అనేది కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా తీసుకెళ్లబోతోంది, ఎటువంటి కార్యక్రమాలు? ఫస్ట్ అంధశ్రీ గారి పాటను జాతికి అంకితం చేస్తున్నాము, అది తెలంగాణ సోల్ చర్చ కొనసాగుతుంది, జరుగుతుంది. అది డిస్క్రిప్షన్ ఆఫ్ అంధశ్రీ గారు, ఆయన ఇష్టానుసారంగా ఉంటుంది, దానికి ముఖ్యమంత్రి గారు తోడైతారు, అంత తన ఇష్టానుసారంగానే జరుగుతుంది మాక్సిమంగా. ఒక కవి తన పాటను ఏ విధంగా ప్రజల్లోకి తీసుకుపోవాలని దగ్గర వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది, దాంట్లో సజెషన్స్ ఎవరిచ్చినా ఏదైనా కూడా కొంత వారి పాత్ర ఉంటుంది. అట్ ద సేమ్ టైం ప్రభుత్వానికి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంచెం ఇది గ్లోరిఫై కావాలి, ఇన్స్పిరేషన్గా ఉండాలి, ఒక 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 ఏంటి దమ్ము నిలిపే విధంగా ఉండాలి, అట్లా ఉండాలన్నప్పుడు కొంత వారైతే బాగుంటుంది. తెలంగాణ వాళ్ళు అంత తక్కువ వాళ్ళని నేను చెప్పా, కిరవాణి గారితో సమానంగా కిరవాణి గారి కంటే మంచిగా చేసే టాలెంట్స్ కూడా ఉన్నాయి, కానీ వారి ఛాయిస్ అది ఉన్నప్పుడు అట్లా చేయాల్సి వచ్చింది. చాలామంది మిత్రులు నాకు కూడా ఫోన్ చేస్తారు, కిరవాణి గారు మీరు కలిపినట నా మనోళ్ళు లేరా అది అని. అంటే ఇప్పుడు ఆయన ఆస్కార్ అవార్డీ, ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్ అది, ఆయన ఆంధ్రాకో మరి ఆయన కర్ణాటకలో కూడా ఉన్నాడు అట్లా అని చెప్పి కర్ణాటక అనలేము. అంటే కళాకారునికి ఎల్లలు ఉండవు, ఉండవు. జూన్2 ఎట్లాంటి కార్యక్రమాలు ఉంటాయి, తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి సన్మానం కూడా చేయబోతున్నారు అంటారు, దాంట్లో ఉద్యమకారులలో కేసీఆర్ ఒక ఉద్యమకారుడు, ఆయన పిలవబోతున్నారా? పిలుస్తాం, కిషన్ రెడ్డి గారిని పిలుస్తాం. ఇప్పుడు భావ వైరుధ్యాలు రాజకీయ విధానాల్లో వైరుధ్యాలు ఉండొచ్చు, కాక కిషన్ రెడ్డి గారు పోరాటం చేయలేదా? మేము ఇప్పుడు నేను పాల్గొనగా ఆయన పోరుబాటులో నేనే గెస్ట్గా పోయినా, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి మేమందరం కలిసి అప్పుడు రమణ్ సింగ్ ఉండే, తర్వాత ఆయన దీక్షలు చేసినప్పుడు పోయినాం, ఇప్పుడు ఎవరు మన కమ్యూనిస్ట్ యోధులు చేసిన దాంట్లోకి పోయినాం, మిగతా ఇలా బీఆర్ఎస్ అయితే మేము ఆల్మోస్ట్ ఆల్ మమ్మల్ని అందరూ బీఆర్ఎస్ అనుకున్నారు ఆ రోజుల్లో, అంటే టీఆర్ఎస్ఏ అనుకున్నారు, మేము జేఏసీ అని చాలామందికి తెలియదు, ఓహో ఈయన టీఆర్ఎస్ నుంచి ఇటు వచ్చింది. అసలు ఆల్మోస్ట్ ఆల్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము తనతో లేము, కానీ అంతకంటే ముందు ఉన్నా ఏ రోజు కూడా ఆయనలో ఈ ముఖ్యమంత్రి ఆయన తాలూకు గుణం కనిపించాలి అట్లా బాగా సపోర్ట్ చేసినాం. కాబట్టి తెలంగాణ ఉద్యమ కాంటెక్స్ట్ అనేది అందరం ఒకటే.
ప్రభుత్వం అందరిని ఒకే తీరుగా చూస్తుంది, కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ అని చూడదు. పార్టీకి వచ్చినప్పుడు మా డిస్క్రిషన్ మాకుంటుంది, కానీ ప్రభుత్వంగా అందరం ఒకటే అనేది చూస్తాం. వాళ్ళు ప్రభుత్వంలో భాగమే కదా, వాళ్ళకి 8 మంది ఎమ్మెల్యేలు ఉండరు, ఏ విధాన నిర్ణయం తీసుకున్న అసెంబ్లీ జరిగే చర్చలో వాళ్ళు కూడా డిస్కషన్లు ఉంటారు కదా. సో అలాంటప్పుడు ప్రభుత్వం వేరు పార్టీ వేరుగా చూస్తే కిషన్ రెడ్డి గారు ఉద్యమకారులకు సమ్మానం చేస్తారు కదా, చివరికి నాకు మీరు సమాధానం కేసీఆర్కి సమ్మానం చేస్తున్నారా లేదా? డెఫినెట్గా ఇప్పుడు ఆయన నేను ఇగో ఉద్యమకారులకు ఏ తరహా గౌరవాలు ఇవ్వాలనో అది పార్టీ, రెండోది ప్రభుత్వం, రెండు నిర్ణయిస్తే దానికి ఆయన అర్హుడు కాదని నేను అన్నాను. కేసీఆర్ గారు టీఆర్ఎస్ అయినంత మాత్రాన ఉద్యమకారునికి ఆయనకుండే గౌరవం దక్కకుండా అయితే ఉండదు కదా. దాంట్లో మా ముఖ్యమంత్రి గారు కూడా ఏ బేసిజాలు లేవు, ఎందుకంటే వారికి ఏదో చిన్న గాయమైందంటేనే ముఖ్యమంత్రిగా ఇమీడియట్గా స్పందించిన వ్యక్తిత్వం. కాబట్టి పార్టీలు వాటి కొట్లాట వారి, ప్రభుత్వంగా మాత్రం ప్రజలుగా అందరం కలిసి ఉందాం. ప్రభుత్వంగా ప్రజలందరినీ ఒకే తీరుగా చూసే పరిస్థితి అయితే కాంగ్రెస్ పార్టీకి ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో ఇది అదంకి దయా గారి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. సో భవిష్యత్తు మీద చాలా ధీమాగా ఉన్నారు, కాబోయే బాహుబలి అని కూడా చెప్తున్నారు. మనం చూద్దాం ఏ బాహుబలి ఎటువంటి ఉద్యమాలు చేయబోతున్నాడు, ఎటువంటి యుద్ధాలు చేయబోతున్నాడు అనేది. థ్యాంక్ యూ.